లేకపోయినా కూడా సింహం సింహంలాగే గర్జిస్తుంది. ఈ రాష్ట్రంలో ఆ సింహం ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ. ఈ కార్యకర్తల ద్వారా ఇక్కడ వేదికమైంది. వేదిక మీద ఉన్న నాయకులు ఎంతో మందిని తయారు చేశాం. ఎంతో మంది తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని తయారు చేసింది. నాయకులు పోతారు వస్తారు, కానీ కార్యకర్తలు అన్నవారు శాశ్వతం అన్న విషయం గమనించాలి. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలం అన్న విషయం మనందరం కూడా గమనించాలి. ఈరోజు రాజకీయాన్ని వ్యభిచారంగా చేస్తా ఉన్నారు అధికార పార్టీ వారు. పార్టీలో ఉన్న వాళ్ళని భయపెడతా ఉన్నారు, బెదిరిస్తా ఉన్నారు. రాజకీయాన్ని పక్కన పెట్టి కుటుంబంలో కూడా కలహాలు పెడుతూ ఈ రోజున పబ్బం కడుపుకునే దౌర్భాగ్యమైన స్థితిలోకి ఈ రోజున అధికార పార్టీ వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. ఈ సందర్భంగా అధికార పార్టీ వాళ్ళు ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు నాయకుల్ని తయారు చేసే శక్తి దమ్ము ధైర్యం లేదా అని అడుగుతా ఉన్నా. ప్రతిపక్ష పార్టీ నాయకులు తీసుకెళ్లి పబ్బం కడుపుకుంటా ఉంటారు, మీరే నాయకులు రా అని చెప్పి అడుగుతా ఉన్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే మేము చెప్తా ఉన్నాం, ఒకరిని కాదు ఇంకెంత మంది స్వార్థ పనులు మీరు తీసుకోండి, రెట్టింపు నాయకులు తయారు చేసే శక్తి కార్యకర్తలు ఉంది. కానీ మీకు దమ్ము ధైర్యం ఉందా అని అడుగుతా ఉన్నాను. ఒక నాయకుడి తయారు చేసే దమ్ము ధైర్యం ఈరోజు మీకు ఒకటే చెప్తా ఉన్నాం. గడిచిన 3.5 సంవత్సరాలు చూడండి, మా దగ్గర నుంచి ఒక స్వార్థ పనులు గాని ఒక నిబద్ధత లేని వాడు కానీ మీరు తీసుకుపోయారు. ఆ వార్డుని మనం లెక్క పెట్టుంటే 25వ వార్డు కానీ 23వ వార్డు కానీ ఇంకా చూసుకుంటా ఉంటే 13వ వార్డు కానీ 48వ వార్డు కానీ 24వ వార్డు నుంచి కానీ మా ఎక్స్ కార్పొరేటర్స్ని తీసుకెళ్ళారు. వాళ్ళని తీసుకెళ్లారు కానీ వార్డు నుంచి ఒక్క కార్యకర్త అయినా మీరు తీసుకెళ్ళగలిగారా? ఈ సందర్భంగా ఆ వార్డులో ఉన్న కార్యకర్తలందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తా ఉన్నా. ఒక్కడంటే ఒక్క కార్యకర్తైనా వార్డు నుంచి మీరు తీసుకెళ్ళగలిగారా? లేదు, నాయకులు తీసుకెళ్తా ఉన్నారు. నిన్నటి రోజు 23వ వార్డు కూడా చూసాం. ఈ సందర్భంలో ఒకటే చెప్తా ఉన్నాం, రాజకీయం వేరు, కుటుంబం మధ్య ఉన్న మనస్పర్ధలు వేరు. కానీ ఈ సందర్భంగా నిర్ణయించుకున్నాం, తెలుగుదేశం పార్టీ 23వ వార్డు కమిటీకి ఎన్నుమారు రామబాబు గారికి అడ్డంగా నిలబడతాది. ఏ సమస్య వచ్చినా తెలుగుదేశం పార్టీ టచ్ చేసి వాళ్ళు టచ్ చేయవలసిన పరిస్థితులు వాటిలోకి వస్తాయి. ఎంత గొప్పటి చరిత్ర ఈ తెలుగుదేశం పార్టీకి. ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఎన్ని ప్రలోభాలు పెట్టారు, ఒక్కడంటే ఒక్క కార్యకర్త కూడా కదలలేదనంటే ఇది గొప్పతనం. మొన్న 30,000 రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి వచ్చిందంటే ఇది ఆదిరెడ్డి కుటుంబం గొప్పతనం కాదు, ముమ్మాటికి ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గొప్పతనం. రాబోయే రోజుల్లో కూడా రాసుకోండి, రాబోయే రోజుల్లో కూడా ఇదే పునరావృతం అవుతుంది. కార్పొరేషన్ లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తాదని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గత 3 సంవత్సరాలుగా సుమారు 1500 మంది వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఈరోజు తెలుగుదేశం పార్టీలో మేము చేర్చుకున్నాం. మీరు ఏ ఒక్క కార్యకర్తలైనా చేర్చుకోగలిగారా? కార్యకర్తలు బలంగా ఉంటే పార్టీ బలంగా ఉంటుంది, కార్యకర్తలు నిజాయితీగా ఉంటే పార్టీ నిజాయితీగా ఉంటుంది. ఈ రోజున మేము నాయకుల మీద మాకు ఏ విధంగా దృష్టి లేదు, అదే కానీ మేము కోరుకుంటే మొన్న 31వ వార్డులో అన్న సమానతనికి వచ్చినప్పుడు అధికార పార్టీ కార్పొరేటర్ అయిన మహిళ మా మెడలోని పసుపు కట్టుబా వేసేది మీ పార్టీలోకి వచ్చేస్తారని ఎందుకు చెప్తారయ్యా? సాక్ష్యం మంజురాబు గారు, మాలే విజయలక్ష్మి గారు, ఇలాంటి ఎంత మంది ఈ రోజున మీ పార్టీలో వాళ్ళు మా పార్టీలో రావడానికి ఆసక్తి చూపుతా ఉన్నారే. అక్కడ మాకున్న బలమైన నాయకత్వం ఉంది, బలమైన కార్యకర్తలు ఉన్నారు. కార్యకర్తలు మరింత బలోపేతం చేసే విధంగా మా యొక్క కార్యక్రమాలు ఉంటాయి. అది కార్యకర్తల యొక్క క్రమశిక్షణ తోటి ట్రైనింగ్ సెషన్స్ కానివ్వండి, ఇంకా చాలా పెద్దలు చెప్పారు అవన్నీ కూడా తీసుకెళ్తాం ముందుకి. మీ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం, మీరు తెలుగుదేశం పార్టీని ఏదో చేసేద్దాం, ఒకరిద్దరిని తీసుకెళ్తే ఇక్కడ షాక్లు తగ్గే పరిస్థితిలో ఎవరో లేదు. మీ పార్టీ భూస్థాపితం అయిపోయిందనే విషయం మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
ఉంటే షాపులు మాకు కాదు, మీకు షాపులు తగలాలి. వేల సంఖ్యలో ఇది ఆగదు. ఈ వారంలో ఉంటుంది, వచ్చే వారంలో ఉంటుంది, మరుసటి వారంలో ఉంటుంది, వరుసగా మూడు వారాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ విధంగా తెలుగుదేశం పార్టీలో చేస్తారో చూపిస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మీకు చెప్తామన్నా. ఈ కార్యక్రమం ఆగదు, ఇది నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటది. మేము నాయకుల మీద దృష్టి పెట్టక కార్యకర్తల మీదే దృష్టి పెడతా ఉన్నాం. ఆ యొక్క ఎజెండాతో ముందుకు వెళ్తామని కూడా తెలియజేస్తూ మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాం. వాటికి కోటి రూపాయలు ఇచ్చేస్తారంటా ఉన్నారు, నీ జోబులో చేస్తా ఉన్నావా లేకపోతే జగన్మోహన్ రెడ్డి జోబులో చేస్తా ఉన్నావా? ఇది ప్రజలచే కట్టబడిన ట్యాక్స్ రూపంలోంచి వస్తున్న డబ్బులే నువ్వు ఇస్తా ఉన్నావు. మీ అందరికి కూడా ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పుడు ఏదైతే కోటి రూపాయలు రెండు వాటిలు కలిపితే ఇస్తా ఉన్నాడో అక్కడ ఏదైతే పనులు పెడతా ఉన్నాడో అది కార్పొరేషన్ కి వచ్చే నిధులతో పాటు 15th ఫైనాన్స్ కమిషన్ వచ్చిన నిధులతో మ్యాచింగ్ చేసి చేస్తా ఉన్నారే కానీ కొత్తగా మనకి పైనుంచి ఊడిపడ్డ డబ్బు అయితే ఇక్కడ ఏమీ లేదు. ఆ పనుల్లో కూడా అత్యధిక శాతం తెలుగుదేశం పార్టీ ఎక్స్ కార్పొరేటర్ గా అనుభవం అవగాహన కలిగిన పనులే జరుగుతాయి, జరిగి తీరుతాయని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పబ్లిసిటీ చేస్తా ఉన్నారు, ఎక్కడికెక్కడ షోపులు చేస్తా ఉన్నారు. ఇందాక మా వెలుకుమారి గారు చెప్తా ఉన్నారు ఒంటరి మహిళ పెన్షన్ తీసేస్తా ఉన్నారని అడిగితే మరలా పెళ్లి చేసుకోమని చెప్తా ఉన్నారు. అది నోరా లేకపోతే ఇంకేదేనన్నా? ఒక మహిళతో ప్రవర్తించే తీరు అదేనా? ఎంతమంది మహిళలు ఒక బాధను గ్రహించి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు భర్త ఎక్కడున్నారో తెలియక ఒక ఆత్మాభిమానంతో బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారు ఒంటరి మహిళలు పెడితే, నువ్వు కుట్టి సాగులు చూపించి కరెంటు బిల్లుకి మ్యాచింగ్ పెట్టి ఈరోజు పెళ్లి తారీఖు చెప్తా ఉన్నారు మన పెద్దలు. ఏ సంక్షేమ కార్యక్రమం తీసుకున్నా కూట్లు పొడుస్తా ఉన్నారు, ఏ మొహం పెట్టుకొని మీరు గడప గడపకి వెళ్తా ఉన్నారు, ఏది చెత్త పన్ను మొదలుకొని ఇంటి పన్ను నీటి పన్ను అన్ని పెంచేస్తా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీ వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టి స్థానికంగా మీరు ఏ వార్డులో అయితే తిరుగుతా ఉన్నారో ఆ వార్డులో స్థానిక నాయకత్వంతో ఒక్క 50 మంది తెలుగుని పార్టీ ఎంత గొప్పదని ఒప్పుకుంటా. వాలంటీర్లు లేకపోతే మీరు తిరిగే కార్యక్రమంలో ప్రజలే లేరు. రెండు వార్డులు కలిపి 100 మంది వాలంటీర్తో టిక్కు 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 అని తిరిగేస్తా ఉన్నారు. అదే మేము చేస్తే ఏ వార్డు కావడం 100 మంది తక్కకుండా చేస్తా ఉన్నావు. అది అసలైన కార్యకర్తలు అంటే అది బలం అంటే పార్టీ. మీరు బలుపుకి వాపుకి తేడా తెలియని పరిస్థితిలో మీరు జీవిస్తా ఉన్నారు. అది దగ్గరలో కూడా తెలిసే రోజులు మీకు దగ్గరలోనే ఉంటాయని కూడా తెలియజేస్తూ మీరు మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ విధమైన ఇబ్బందులు పెట్టినా సహించేది లేదు. దేనికైనా సరే ఒక లిమిట్ ఉంటుంది. మీరు అధికారంలో ఉన్నాం కదా, మేము నచ్చింది చేసేస్తాం, మేము నచ్చినట్లే చేసేస్తాం, కుంభంలో చేసే ఇక్కడ చేస్తాం అంటే దొప్పదు. ఇది రాజమండ్రి సిటీ. మీరు ఎక్కడో అన్న క్యాంటీన్ ఇలా లాగేస్తాం లేదా అన్న క్యాంటీన్ అలా లాగేస్తాం లాగి చూడవయ్యా, ఇక్కడ మా తమ్ము ధైర్యం ఏంటంటే చూపిస్తాం. అధికారం శాశ్వతం కాదు, ప్రజాస్వామ్యంలో అధికారం శాశ్వతం కాదు, మారుతాయి. మారిన రోజున రెట్టింపు అనుభవించే పరిస్థితులు వస్తాయి ఎవరికైనా సరే. ఈ రోజు తాత్కాలిక ఇంకా 1.5 సంవత్సరం ఇంకో 6 నెలలు ఎన్నికలు వేడి గట్టిగా ఉంటే ఇంకో 1 సంవత్సరం నువ్వు ఏదైనా ఈ ఉడత ఊపులు ఏదైతే ఊపుతా ఉన్నావు ఊపగలిగింది 1 సంవత్సరమే. దాని తర్వాత సింహం గర్జిస్తే ఎలా ఉంటుందో, గర్జన ఎలా ఉంటుందో నీకు దగ్గరలోనే చూపించేది, దగ్గరలోనే ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి చెప్తా ఉన్నావు. మీరు ఒకరిని లాగితే 100 మంది 1000 మంది మీ అధికార పార్టీ కార్యకర్తలు చేర్చే కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఉంది. అలాగే స్థానికంగా కూడా క్షేత్ర స్థాయిలో కూడా పార్టీని మరింతగా బలోపేతం చేసే కార్యక్రమాలు కూడా తీసుకుంటున్నామని కూడా తెలియజేస్తూ పెద్దలు చెప్పినట్లుగా ఓటర్లు కొన్ని చోట్ల యాడ్ అవుతా ఉన్నాయి, కొన్ని చోట్ల డిలీట్ అవుతా ఉన్నాయి. ప్రతి ఓటు నాయకులకి ఇస్తా ఉన్నాం. యాడ్ అయిన వాళ్ళు నిజంగా ఉన్నారా లేరా, డిలీట్ అయిన వాళ్ళు నిజంగా చనిపోయాడా లేకపోతే ఇతరితర కారణాలతో ఊరు వదిలేరా, లేకపోతే వాళ్ళు నిజమైన అసలు సిసలైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాబట్టి ఓట్లు తీసేశారు అన్న కార్యక్రమం మీరు చూసి తెలియచేస్తే దాన్ని మనం సరిదిద్దుకొని అధికారుల దృష్టిలోకి వెళ్ళి మన ఓటు ఒక్కటి కూడా పోకుండా చూసుకునే విధంగా మీరందరూ కూడా ఆలోచించాలి, కృషి చేయాలి, కష్టపడాలని మరొక్కసారి తెలియజేసుకుంటూ
చివరాకరగా మరోసారి చెప్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ, తెలుగుదేశం పార్టీ బలం కార్యకర్తలు, రాబోయే రోజుల్లో కూడా కార్యకర్తలు మరింత పటిష్టంగా చేసే విధంగా, పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా సమిష్టి నాయకత్వంగా ముందుకి వెళతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు. జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.